ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వలన ఎయిడెడ్ విద్యార్థులతో పాటు టీచర్లు కూడా రోడ్డును పడే అవకాశం ఉన్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా సెక్రటరీ సోమేశ్వరరావు అన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా నందిగామ కేవీఆర్ కళాశాల విద్యార్థులు తలపెట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ విద్యా సంస్థలు కళాశాలలు మూసివేయడం తగదని పేర్కొన్నారు. కళాశాలలు విద్యా సంస్థల ప్రైవేటు పరం చేయడం తగదని హితవు పలికారు. ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న వేళ ఇటువంటి నిర్ణయాలు ఎన్నో పేద కుటుంబాలకు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి వస్తాయన్నారు. ప్రభుత్వం వెంటనే ఎయిడెడ్ విద్యా సంస్థల కళాశాలలు కొనసాగించాలని, తాత్కాలిక ఫీజులను భారీగా వసూలు చేస్తున్న విధానాన్ని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రైవేట్ కళాశాలగా మారిన వాళ్ళని ఈరోజు ఫీజులు పెంచుకున్నారు. విద్యార్థుల్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం ఈరోజు జరుగుతూ ఉంది. అందుకని ఈరోజు విద్యార్థులు మా కళాశాల మా ఎయిడెడ్ కళాశాలను కొనసాగించమని ఈరోజు కళాశాల ముందు భాగంలో పెద్ద ఎత్తున బేటాయించి ఆందోళన చేస్తున్నారు. మరి ప్రభుత్వం కూడా దీన్ని తక్షణమే స్పందించి విద్యార్థి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి, అంతేకాకుండా విద్యార్థులకి విద్య అనేది అందుబాటులో ఉంచాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ ప్రభుత్వం నుంచి ఏం కావాలి, మీ యొక్క సమస్యలు ఏంటి? ప్రభుత్వం నుంచి ఎయిడెడ్ పాఠశాలగా కొనసాగించాలి, లేదా ఫీజులు లేకుండా ఎటువంటి ఫీజులు లేకుండా ఎప్పటిలానే ప్రభుత్వ కళాశాలగా కొనసాగించాలని విద్యార్థులు తప్పని